డాక్టర్ గారు, ఈ మధ్య నాకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంది. ముక్కు నుంచి నోటి నుంచి రక్తం రావటం మొదలైంది. డాక్టర్ని సంప్రదిస్తే బ్రాంకోస్కోపీ టెస్ట్ చేయించుకోమన్నారు. వీటి ద్వారా ఏం తెలుస్తుందో తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. నోట్లోంచి ముక్కులోంచి రక్తం పడుతుందంటే డెఫినెట్గా దానికి మనం ఇన్వెస్టిగేషన్స్ అవసరం అండి. టెస్ట్ చేయించుకోవాలి. మీ వయసు ఎంత, కంప్లైంట్స్ ఏమున్నాయి అలాంటివి కూడా మాకు ఇన్ఫర్మేషన్ అవసరం అండి. మీకు ఇంతకుముందు ఏదైనా టీబీ వచ్చిందా, ఫీవర్ ఏమైనా వస్తుందా, బరువు తగ్గడం అలాంటిది ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, దగ్గు ఉందా, ఎన్ని రోజుల నుంచి ఉంది ఈ సమస్య, ఇలాంటివన్నీ మాకు ఇన్ఫర్మేషన్ రావడం ముఖ్యము. ఆ జబ్బు గురించి మాకు డీటెయిల్స్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ వయసును బట్టి ఇప్పుడు పెద్ద వయసులో ఎలా ఉందంటే జనరల్గా మనం క్యాన్సర్ అలాంటిది మనం దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. బట్ మన ఇండియాలో మోస్ట్ కామన్ గా క్యాన్సర్ కాకుండా నెక్స్ట్ ట్యూబర్క్లోసిస్, ఈ రెండు కారణాలు చాలా ఇంపార్టెంట్ గా మనము ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ట్యూబర్క్లోసిస్ అనేది ఏజ్ గ్రూప్ అయినా ఏజ్ గ్రూప్ లోనే రావచ్చు, కానీ క్యాన్సర్ అంటే కొంచెం పెద్ద వయసులో ఇన్వెస్టిగేట్ చేయవచ్చు. వీటి గురించి స్మోకింగ్ ఏమైనా ఉందా, స్మోకింగ్ అసోసియేటెడ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా, ఇంకా వేరే మీ హిస్టరీ అంతా డీటెయిల్ గా తెలుసుకోవాల్సి ఉంటుందండి. ఇదే కాకుండా టెస్ట్ ఎలా ఉన్నాయి, ఎక్స్రే చెస్ట్ అందులో ఏమైనా కనిపిస్తున్నాయా, ఏదైనా మాస్ లీజన్ కానీ, ఏదైనా గడ్డలు మాస్ లీజన్స్ ఇలాంటివి ఏమైనా కనిపిస్తున్నాయా, లేకపోతే ఏదైనా ట్యూబర్క్యులస్ లీజన్ సస్పెక్ట్ చేసేటట్టు ఏదైనా క్యావిటీ కానీ ఫైబ్రోసిస్ అంటారు అలాంటిది ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ డీటెయిల్స్ అవసరం అండి. సో ఎక్స్రే ఒకటి అండ్ రొటీన్ బ్లడ్ టెస్ట్ అన్ని చేయించుకోవాలి. సో ఇవన్నీ చేయించుకున్న తర్వాత వాటిలో ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంది. దాని తర్వాత డెఫినెట్గా బ్రాంకోస్కోపీ, రక్తం పడుతుందంటే బ్రాంకోస్కోపీ చేయడం అనేది అవసరం వస్తుంది మోస్ట్లీ. ఈ బ్రాంకోస్కోపీలు ఏంటంటే లంగ్స్ మొత్తంలో ఒక గొట్టం వేసి ముక్కు నుంచి కానీ నోట్లోంచి కానీ వెళ్ళి ఆ లైట్ సోర్స్ ద్వారా ఒక గొట్టం లోపలికి పాస్ చేసి ఈ బ్రాంకై అంటే ట్రేకియాలోంచి ఆ బ్రాంకైలోకి వెళ్ళి ఆ మొత్తం బ్రాంకియల్ ట్యూబ్స్ అన్నింటిని మేము ఎగ్జామిన్ చేస్తాం అన్నట్టు. లంగ్స్ లో ఉన్న బ్రాంకియల్ ట్యూబ్స్ ని ఎగ్జామిన్ చేస్తాం. ఈ బ్రాంకియల్ ట్యూబ్స్ ఏంటంటే ఇప్పుడు చెట్టు బ్రాంచెస్ లాగా అంటే చెట్టు కొమ్మల్లాగా అలా డివైడ్ అవుతూ ఉంటాయి. సో ఆ బ్రాంకై కొన్ని పెద్దగా మొదట్లో పెద్దగా ఉంటాయి మెయిన్ బ్రాంకస్, దాని తర్వాత డివైడ్ అవుతాయి, తర్వాత రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, రైట్ లంగ్ లెఫ్ట్ లంగ్, ఇవన్నీ ఈ బ్రాంచెస్ అన్ని కూడా ఎలా ఉన్నాయి, ఈ రైట్ మెయిన్ బ్రాంకస్ లెఫ్ట్ మెయిన్ బ్రాంకస్ అండ్ రైట్ సైడ్ వచ్చాక మళ్ళీ అప్పర్ లోబు లోవర్ లోబు, లెఫ్ట్ సైడ్ వచ్చాక కూడా మళ్ళీ అప్పర్ లోబు లింగులా లోవర్ లోబ్, ఇలా డివిజన్స్ ఉంటాయి. సో వీటన్నింటిలో మేము డీటెయిల్డ్గా మేము బ్రాంకోస్కోపీ ద్వారా ఇన్వెస్టిగేట్ చేయవచ్చు. మొత్తం ఇన్స్పెక్ట్ చేసి లోపల ఏమున్నాయి ఏంటి అనేది, ఏదైనా గడ్డలు ఉన్నాయా, ఏదైనా బ్లీడింగ్ స్పాట్స్ ఏమైనా కనిపిస్తున్నాయా, ఎక్కడి నుంచి బ్లీడింగ్ వస్తుంది, ఎందుకు వస్తుంది, ఇలాంటి మాకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో బ్రాంకోస్కోపీ అనేది చాలా ముఖ్యమైన పరీక్ష, దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందులో ఏదైనా గడ్డలు కానీ అలాంటిది ఏమైనా కనిపిస్తే దాన్ని బయాప్సీ కూడా చేయవచ్చు. కొద్దిగా పీస్ తీసుకొని మనం మైక్రోస్కోప్ కింద టెస్ట్ చేయవచ్చు. సో దానికి సరిపడ మాకు యాక్సెసరీ ఫోర్సెప్స్ ఇలాంటివి పరికరాలు ఉంటాయి, వాటి పాస్ చేసి ఆ బయాప్సీ ఆ ఫోర్సెప్స్ హెల్ప్తోని మేము ఆ పీస్ చిన్న పీస్ తీసుకొని దాన్ని టెస్ట్ చేయవచ్చు అండి. సో దానివల్ల చాలా రకాల జబ్బులకి మనకు కరెక్ట్గా డయాగ్నోసిస్ చేయడం అనేది చేయవచ్చు అన్నట్టు. సో బ్రాంకోస్కోపీ డెఫినెట్గా మీకు అవసరమని చెప్పినప్పుడు చేయించుకోవడం మంచిది. సో ఎందువల్ల ఈ బ్లీడింగ్ అవుతుంది ఏంటనేది, ఏది క్యాన్సరా లేకుంటే ట్యూబర్క్లోసిసా లేకపోతే ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్ న్యూమోనియా ఆర్ ఇంకేదైనా కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అల్వేలా హెమరేజెస్ అని కొన్ని రేర్ డిసీజెస్ ఉంటాయి, ఇలాంటి వీటన్నింటిలో ఏ కారణమైనా కావచ్చు ఈ రక్తం పడడానికి. సో దానికి మనకు కరెక్ట్గా డయాగ్నోసిస్ రావాలంటే డెఫినెట్గా ఈ బ్రాంకోస్కోపీ టెస్ట్ చేయించుకోవడం మంచిది.